నమస్కారం. నారీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో సాధారణంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. అయితే అన్నింట్లోకి ప్రత్యేకమైనది మీడియా రంగం అని చెప్పొచ్చు. ఈ రంగంలో కొనసాగుతున్న మహిళలు చాలా తక్కువే, కానీ మీడియాలో కూడా క్రియాశీలకంగా ఎదిగిన మహిళలు ఉన్నారు. వారిలో ఒకరు మన మంజులత కళానిధి. 18 సంవత్సరాల మీడియా అనుభవంతో చుట్టూ జరిగే అన్యాయాలని, సమస్యల్ని ప్రశ్నిస్తున్నారు, ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. అంతేకాదండి, రైస్ బకెట్ ఛాలెంజ్ అనే కాన్సెప్ట్తో ఆపదల్లో ఉన్నవారికి సహాయం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఎన్జిఓ నుండి కర్మవీర్ చక్ర అవార్డు కూడా పొందారు. ప్రస్తుతం ఇండియన్ ఎక్స్ప్రెస్లో సిటీ ఎడిటర్గా కొనసాగుతున్న మంజులత గారు ఈనాటి మన నారీ శక్తి. సో వెరీ స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆవిడతో మాట్లాడి వారి అనుభవాలని తెలుసుకుందాం. హాయ్ మంజులత గారు. హలో, బాగున్నారా? చాలా చాలా బాగున్నాం. జర్నలిజంలో లేడీస్ అంటే అసలు ఎవరు ఊహించరు. దట్టు మీకు 18 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్. అవునండి. ఆ టైంలో మీరు అది చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? దాని వైపు ఎందుకు వెళ్ళాలనుకున్నారు? నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అడిగేదాన్ని. ఓకే. ప్రతి దానికి దాన్ని అంటారు కదా క్యూరియాసిటీ, జిజ్ఞాస ఎక్కువ అనమాట. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళింట్లో ఏం జరుగుతుంది, ఇది ఇలా ఎందుకు ఉంది, అది ఎలా ఉంది అనేసి అడుగుతుంటే మా అమ్మ అనేది, నువ్వు ఎక్కడో జర్నలిస్ట్ అయిపోవాలి, నీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి అని అనేవాళ్ళు. అండ్ ఆఫ్ కోర్స్ పెరిగే కొద్దీ అప్పట్లో టీవీ ఛానల్ స్టార్ న్యూస్, సో బర్ఖాదత్ వీళ్ళని చూసి అబ్బా ఎంత బాగుంది, వీళ్ళు అన్ని ప్లేసెస్కి వెళ్తారు, అన్ని న్యూస్ డైరెక్టర్, సో దట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్ అనమాట. నేను ఆర్ట్స్ కాలేజ్, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో చదివినప్పుడు మా సీనియర్ ఒక అమ్మాయి ఉండేది, తను ఇట్లా బెంగళూరు వెళ్ళి జర్నలిజం చేసి దిస్ వెరీ గుడ్ కెరియర్ ఇన్ దిస్ అని చెప్పడం, తర్వాత నేను కూడా ఇది చేస్తే సరే ట్రై చేద్దాం. అప్పట్లో మీరు చెప్పినట్టు అసలు చాలా తక్కువ, ఇన్ఫాక్ట్ నేను ఇంటికి వెళ్ళి జర్నలిజం చేస్తానంటే అసలు ఏముంటుంది ఇందులో, అసలు ఇంకా ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతానండి మీకు ప్రతి నెల జీతం వస్తుందా. సో చాలా తక్కువ నాలెడ్జ్ అనమాట ఈ జాబ్ గురించి. బట్ ఐ ఫెల్ట్ లైక్ ఒక స్టోరీ టెల్లర్ ఉండాలి, జరుగుతున్న దాన్ని డైరెక్ట్ గా చెప్పగలగాలి, ఇవన్నీ చేయాలంటే మరి జర్నలిజమే కదా. సో అలా నేను ఆఫ్టర్ కాలేజ్ ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం బెంగళూరు లో చదివాను. ఇంకా అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ హైదరాబాద్. మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ స్కూలింగ్ అనేది ఎక్కడ జరిగింది? చదివిందంతా వరంగల్ అండి, సెంట్ ఆన్ స్కూల్లో చదివాను. అప్పట్లో మంచి కాన్వెంట్ అంటే అది, అండ్ స్కూల్లో మంచిగా అప్పటి నుంచి బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, అంటే లాంగ్వేజెస్ కానీ ఆర్ట్స్ కానీ, యూనో వీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్, సో ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్ ఇలాంటివి ఏదన్నా ఫస్ట్ ఐ యూస్ టు బీ దేర్ అనమాట. అండ్ ఫాదర్ వచ్చి నరసింహారావు, రైల్వేలో పనిచేసేవాళ్ళు. సో మేము కాజీపేట్లో ఒక ఆల్మోస్ట్ 21 ఇయర్స్ ఉన్నాము. మై మదర్ ఇస్ ఎ హౌస్ వైఫ్ వరలక్ష్మి. అండ్ తర్వాత బ్రదర్ సిస్టర్ అందరం అక్కడే చదివాము, పెరిగాము. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ జర్నలిజం అండ్ హైదరాబాద్ రావటం. దెన్ ఐ గాట్ మ్యారీడ్ అబౌట్ 15 ఇయర్స్ అగో. మై హస్బెండ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఐ హ్యావ్ ఎ 14-year-old డాటర్. సో షీఈస్ ఆల్సో అ రైటర్, యాక్చువల్లీ షీఈస్ అ యంగ్ బ్లాగర్. అప్పుడే యా అంటే తను అంటే చిన్నప్పుడు ఏదో రాస్తూ ఉండేది, ఇలా రెస్టారెంట్కి వస్తే ఇది బాగుంది ఇది బాగాలేదు, లేకపోతే ఊరికి వెళ్తే ఇది బాగుంది. సో నేను ఏం చేస్తావు చిన్న రాయడం మొదలు పెట్టాను చెప్పి తన పేరుతో బ్లాగ్ ఓపెన్ చేశాను. సో టుడే యాక్చువల్లీ షీ రైట్స్ ఫిలిం రివ్యూస్ ఫర్ ఎ టీన్ వెబ్సైట్ అనమాట. సో దిస్ ఇస్ బేసిక్లీ వాట్ మై ఫ్యామిలీ ఈజ్ అబౌట్. సో ఎప్పుడైనా అనిపించిందా జర్నలిజం అనవసరంగా పిక్ చేసుకున్నానే, చక్కగా చదువుకున్నా గవర్నమెంట్ జాబ్ చూసుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? లేదండి, ఐ యూ కెన్ కాల్ మీ లైక్ వన్ ఎక్స్ట్రీమిస్ట్ ఆప్టిమిస్ట్ అనుకోవచ్చు. నాకు నా ప్రాబ్లం అనుకోవచ్చు, స్ట్రెంగ్త్ అనుకోవచ్చు. నేను ఏంటంటే నన్ను నేను కన్విన్స్ చేసుకుంటా దట్ వాట్ ఎవర్ ఐఎమ్ ఇట్ ఈస్ ద బెస్ట్ సిచ్యువేషన్ అని. సో అండ్ బికాస్ ఐ ఆల్సో ఎంజాయ్ యునో బీయింగ్ విత్ పీపుల్ అండ్ రైటింగ్ అబౌట్ దెమ్. యునో మనం ఇన్హెరెంట్ స్టోరీ టెల్లర్స్, అంటే మనం ఊరుకోలేం, మనకి ఉన్న న్యూస్ మనం చెప్పాల్సిందే. సో ఐ ఫెల్ట్ నో యాక్చువల్లీ ఐ డోంట్ రియలీ రిగ్రెట్. ఐ థింక్ ఈ లాస్ట్ 10-15 ఇయర్స్లో మన టెక్నాలజీతో చాలా చేంజ్ అయింది. సో యాక్చువల్లీ ఇట్స్ అ గ్రేట్ టైమ్ టు బీ ఇన్ ద మీడియా. అంటే ఇప్పుడు జర్నలిజం ని ఇష్టంతో మీరు నేర్చుకున్నారు, మీ ఫ్యామిలీ సపోర్ట్ చేసిన తర్వాత విషయం, తర్వాత జాబ్ గా ఎంచుకుంటానంటే, సో మీరే అన్నారు నిజంగా జర్నలిజం అది ఒకటి ఉందా, దానివల్ల యూజ్ ఏంటి అన్న క్వశ్చన్స్ వస్తాయి. సో ఒక ప్రొఫెషన్ గా ఎంచుకున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు? ఇనిషియల్ గా అదే అందరినీ కన్విన్స్ చేయడం,
ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? ఫ్యామిలీ సపోర్ట్ బాగుండిందండి, బట్ ఐ ఫెల్ట్ మనం ఒక పాయింట్ దాకా కొన్ని చేయాలండి. కొన్ని థింగ్స్ మనకి ఏమన్నా ఛాలెంజెస్ ఎన్కౌంటర్ అయినా కూడా ఒక పాయింట్ దాకా ఇఫ్ వీ కెన్ డూ, ఆ తర్వాత ఒక మంచి యూటర్న్ వస్తుంది లైఫ్ లో. యూ హ్యావ్ టు వెయిట్ టిల్ దెన్. టుడే ఐఎమ్ ద సిటీ ఎడిటర్ ఆఫ్ ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇట్స్ అ వెరీ డెసిషన్ మేకింగ్ రోల్. ఐ హ్యావ్ అమేజింగ్ గర్ల్స్ ఇన్ మై టీమ్. అఫ్ కోర్స్ ఐ ఆల్సో హ్యావ్ మెన్ ఇన్ మై టీమ్, బట్ ఐఎమ్ ఇన్ ఏ పొజిషన్ టు రిక్రూట్ ద కైండ్ ఆఫ్ పర్సన్ I want. And stories kuda, it's a wonderful newspaper which gives us a lot of freedom. So manam elanti stories rayalanukuntam, elanti highlight cheyalanukuntunnamu, avanni ee roju naaku aa freedom vachindi. So nenu 3 4 years ke are villandaru ilaga antunnaru phone ledu maaneddamu anesi odilesunte never give up. Absolutely. Ippudu ee madhya one plus slogan baagundi, never settle, never settle. So daniki compromise avvakunda ఒకే దగ్గర అలా ఉండకూడదు అంటారు. యా, యు షుడ్ నాట్ కాంప్రమైజ్. అవి ఉంటుంది, సమ్హౌ యు విల్ బి ఏబుల్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ అండ్ యు విల్ మూవ్ అరౌండ్. అంటే ఆ టైం దాకా వెయిట్ చేయాలి. ఆ టైంలో మీరు వదిలేసారు అనుకోండి, మీరు పెట్టిన ఎఫర్ట్ అంతా పోతుంది. సో దట్ ఈస్ ద లెసన్ ఐ హావ్ లెర్న్డ్. జర్నలిజం నేర్చుకున్న తర్వాత మనకి ఎవరు పిలిచి అవకాశం ఇవ్వరు. సో మీ కెరియర్ ఎక్కడ స్టార్ట్ చేశారు, జాబ్ వెతుక్కోవడానికి ఎంత స్ట్రగుల్ చేశారు, సో ఆ సిచ్యువేషన్స్? లక్కీలీ నేను చదివింది ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం, అండ్ అప్పట్లో అరౌండ్ దట్ 2000 టైంలో యాక్చువల్లీ మీడియా అప్పుడే బాగా వృద్ధిలోకి రావడం, అంటే మీడియా ఛానల్స్, టీవీ ఛానల్స్కి లైసెన్సెస్ రావడం, వెబ్సైట్స్, అప్పట్లో ఇంటర్నెట్ బూమ్ వచ్చిందండి. 2001, 2003 sifi.com చాలా వెబ్సైట్స్ వచ్చాయి. సో అప్పుడు రిపోర్టర్స్కి, సబ్ ఎడిటర్స్కి, డిజైన్ ఎడిటర్స్కి బాగా డిమాండ్ వచ్చేసరికి ఏమైందంటే, డిమాండ్కి తగ్గట్టు సప్లై లేకపోవడం వల్ల న్యూస్ పేపర్స్ అందరూ కలిసి మనకి మంచి పీపుల్ కావాలి, ప్రొఫెషనల్స్. సో ఏం చేద్దామంటే మనమే ఒక కాలేజ్ పెడదాం అనుకోవడం. సో అందరు మీడియా హౌసెస్ కలిపి దే ఫండెడ్ దిస్ థింగ్ కాల్డ్ ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం. అది ఆ కాలేజెస్ లైక్ వన్ ఆఫ్ ది టాప్ కాలేజెస్ ఇన్ ఇండియా అనమాట. సో లక్కీగా అక్కడ ఏంటంటే మీడియా హౌసెస్ఏ పెట్టారు కాబట్టి మనకి ఆల్మోస్ట్ మీకు జాబ్ గ్యారంటీ ఉంటుంది ప్లేస్మెంట్లో. సో అలాగా నేను జాయిన్ అయ్యాను. ఇంకా అక్కడ నుంచి ఇంకోటి ఏంటంటే, మీడియాలో మంచి కాంపిటెన్స్ ఉంటే ప్రాబ్లమే లేదు, మీకు ఆఫర్స్ ఎప్పుడు ఉంటాయి. బట్ యూ షుడ్ వర్క్ హార్డ్. ఏ బ్రాండ్ ఏంటి అనుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తే నో. అండ్ ఇంకోటి ఏంటంటే, రీఇన్వెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు నేను కెరియర్లో జాయిన్ అయిన కొత్తలో ఓన్లీ ప్రింట్ ఉండేదండి. ప్రింట్ అంటే ఎలాగుండేది, మేము కాన్ఫరెన్స్కి వెళ్ళి వచ్చేసి తాపిగా సాయంత్రం రాసేసి నెక్స్ట్ డే పేపర్లో చూసుకొని వెళ్ళిపోవడం. ఇప్పుడు కెమెరాస్, మొబైల్ కెమెరాస్, అన్ని యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా వచ్చాక ఎలా ఉంటుంది, వెళ్లే ముందు మేము చోటకి ఇలా చోట వెళ్తున్నాము, ప్లీజ్ వాచ్ అస్ చెప్పాల్సి వస్తుంది. కొన్ని కొన్నిసార్లు ప్రింట్ మీడియా అయినా కూడా యూ విల్ హావ్ టు డూ అ లైవ్ బికాస్ యూ వాంట్ టు గివ్ ద న్యూస్ టు యువర్ యునో యువర్ రీడర్. తర్వాత సోషల్ మీడియాలో పెట్టడం, వీలైతే యూట్యూబ్ వీడియోస్ చేయడం. సో ఇవన్నీ నేర్చుకోవాలి. లేదు నేను ప్రింట్ లాగే ప్రింట్ జాయిన్ అయ్యాను అలాగే ఉంటాను అంటే కుదరదు. యా, అబ్సల్యూట్లీ. సో ఐ బిలీవ్ ఇన్ సోషల్ మీడియా. ఇప్పుడు ముందెలా ఉండేది, మనం కొన్ని రాస్తే ఓన్లీ మన రీడర్సే చదివేవాళ్ళు. ఇప్పుడు ఎలా సోషల్ మీడియాలో పెడితే ఏ పేపర్ వాళ్ళు ఎవరు చదువుతున్నారో తెలియదు, ఎక్కడో సమ్వేర్ అబ్రాడ్ కెన్ రీడ్ కదా. సో రీఇన్వెంట్ చేసుకోవడం, మనకి టెక్నాలజీ చేంజ్ అవుతుంటే అడాప్ట్ అవ్వటం. సో ఐఎమ్ ఆల్సో డూయింగ్ అ కోర్స్ ఆన్ సోషల్ మీడియా, యాక్చువల్లీ హౌ టు హ్యాండిల్ దిస్ అండ్ మనం న్యూస్ పెడితే ఎలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. హెల్త్ లో చేసేదానండి, సైన్స్ ఎక్స్ప్రెస్ అని ఉండేది. సో అందులో ఏంటంటే మన సిటీలో జరిగే ప్రెస్ కాన్ఫరెన్సెస్ హెల్త్ రిలేటెడ్, హాస్పిటల్స్, డాక్టర్స్, కొత్త ట్రీట్మెంట్స్ ఏమున్నాయి. సో అప్పట్లో ఐ యూస్ టు మీట్ అ లాట్ ఆఫ్ డాక్టర్స్, రీసెర్చ్ సైంటిస్ట్స్. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్సెస్కి వాటికి వెళ్ళడం, అలా 3-4 ఇయర్స్ చేశాను. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ ఫీచర్స్, సోషల్ ట్రెండ్స్. అప్పట్లో ఎన్ఆర్ఐ ట్రెండ్స్ చాలా ఉండేది అనమాట. సో ఐ డిడ్ అ స్టోరీ, ఎన్ఆర్ఐస్ని పెళ్లి చేసుకుంటే ఎలాగ, ఒకవేళ మీరు అబ్యూస్కి గురైతే ఎలా మీరు దాన్ని నుంచి బయటికి రాగలుగుతారు అనేసి ఒక స్టోరీ చేశాను ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్. బట్ మొన్న ఎవరో కనిపిస్తే ఆయన చూపించి చెప్పారు. ఇప్పుడు కూడా ఐ షో దిస్ టు ఎవ్రీబడి,
ఎగ్జాక్ట్లీ. సో మనం మనం రాసేటప్పుడు అంత ఇంపాక్ట్ ఉంటుంది అనుకోము, కానీ కొన్ని కొన్ని సార్లు పీపుల్ టేక్ అస్ వెరీ సీరియస్లీ. సో మనం ఏది రాస్తే కూడా వి షుడ్ బి వెరీ సీరియస్ అబౌట్ ఇట్. సో మహిళ సమస్యల గురించి మీకు బాగా అంటే చాలా రకాల సమస్యలు ఉంటాయి, ఎటువంటి సమస్యల గురించి ఎక్కువ మీరు వెలుగులోకి తీసుకొస్తారు? మోస్ట్లీ సోషల్ ఎంపవర్మెంట్, అంటే ఒక మహిళ ఇండిపెండెంట్ గా ఉంటే ఏం చేయగలుగుతుంది, అలా ఇండిపెండెంట్ కావడానికి తనకి టూల్స్ ఏంటి, అలాంటి స్టోరీస్, సోషల్ అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, తర్వాత మోస్ట్లీ విలేజెస్ అప్పట్లో ఐ థింక్ ఇప్పుడు కూడా మనం డిడిఎస్ వాళ్ళ స్టోరీ అవి వింటూ ఉంటాము, వాళ్ళు ఎలాగా ఇక్కడ జైరాబాద్ దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ విమెన్ కమ్యూనిటీ రేడియో అంటే మనకు తెలియదు, కానీ కమ్యూనిటీ రేడియో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఎంత న్యూస్ వాళ్ళలో వాళ్ళు చెప్పుకోవడం, దానివల్ల వాళ్ళ లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి అలాంటివి. అండ్ ఆఫ్ కోర్స్ ప్రొఫైలింగ్ వెరీ స్ట్రాంగ్ విమెన్, దట్ హెస్ ఆల్వేస్ బీన్ మై ఫోర్టే. బీట్ కంగనా రనౌత్ ఇంటర్వ్యూ నుంచి యునో మేబీ అ గర్ల్ హూ ఫాట్ అబ్యూస్ ఇన్ హర్ హౌస్. సో బేసిక్లీ ఐఎమ్ బయస్డ్ టువర్డ్స్ విమెన్ అండ్ వాళ్ళ స్టోరీస్ ఏదైనా ఐ వుడ్ లవ్ టు పోర్ట్రే, దట్ ఈస్ ది. అంటే ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వర్క్ చేస్తున్నాను, ఏ పేపర్స్ లో వర్క్ చేస్తాను? ఇంతకు ముందు నేను డెక్కన్ క్రానికల్ లో చేశాను, దాని తర్వాత హన్స్ ఇండియా న్యూస్ పేపర్ లో, మధ్యలో సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఐ వర్క్ ఫర్ ఎ యూకే బేస్డ్ మీడియా హౌస్ కాల్డ్ ప్రోగ్రెసివ్ మీడియా, తర్వాత horizon.com అని ఒక వెబ్సైట్. సో ఐ హావ్ ఎ మిక్స్ ఆఫ్ బోత్ ప్రింట్ అండ్ ఆన్లైన్ media. Started as a trainee in journalism and today I'm a features editor, city editor, which is sort of a top in that. In between any years madhyalo? About 18 years and 18, 19 years. Wow. In between I also took a break when I had my daughter and appatlo freelancing chesidan appudu kuda em appudu kuda vadalledu appatlo nenu oka travel magazine ki freelance chesanu. So chinna papa 2 years old ammayini iskoni Chhattisgarh lo 21 days tour chesacha. Yeah, so I am like basically ambitious about opportunities. I feel that opportunity manaku vachindante adi ellagaina sare adi cheyalsindi. And I did a pocket book for a magazine. తర్వాత ఏపీ టూరిజం వాళ్ళతో ట్రావెల్ చేసి చాలా డెస్టినేషన్స్ రాయడము. సో దట్ వాజ్ అ గ్రేట్. అలాగే మీరు ప్యానెల్ డిస్కషన్స్ కూడా చేశారని విన్నాము. సో బోత్ ఆర్ అంటే ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియాలో ఏది బాగుంటుంది, ఏది కంఫర్ట్ గా ఉంటుంది అంటారు? విజువల్ ఈస్ డెఫినెట్లీ ఇంపాక్ట్ఫుల్ దాన్ రిటన్ వర్డ్. ఇప్పుడు చదవాలంటే కొంచెం కష్టం కదా, అదే విజువల్ లో చూపిస్తే బాగుంటుంది కదా. సో అఫ్ కోర్స్ యా టీవీ ఛానల్స్ వాటిలో వీటిలో, అండ్ రీసెంట్ గా టెడెక్స్ టాక్ కి పిలిచారు ఫర్ మై రైస్ బకెట్ ఛాలెంజ్, మై సోషల్ ఇనిషియేటివ్. సో టెడెక్స్ ఇస్ లైక్ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అండ్ టు బి ఏబుల్ టు గెట్ అన్ invite itself is like a one step anamata. Okay, the ice bucket challenge asle enduku cheyalanipinchindi, thought ela vachindi? Appatlo meer ice bucket challenge ani vinuntaru, andaru celebrities chesaru, andaru celebrities chala, it's a great initiative andi. Vaallu oka particular disease kosam chese vaallu. So nenu kuda videos chustu chusanu ga naku enduku anipinchindi, asalu manaki neelle dorakavu india lo, aa channeellu tala meeda poskodam enti, deeniki inkem solution leda anipisthe, just I felt ice and rice are very close. Prasa kalsundi. So I felt ice badlu rice ani cheppi tala meeda neelu poskune badlu oka manishiki oka bucket of rice isthe ela untundi. Okay, United States lo kuda ee rice bucket challenge avunandi, it has spread far and wide. So appudu I started with one just about 20 kgs of rice koni maa area lo unna oka athaniki chaala poor anamata, athanu pedda manishi, okka roju ayana panjeyakapothe kuda aa roju tindi dorakakapochu. నాకు ఎందుకు అనిపించింది ఒక బకెట్ ఆఫ్ రైస్ ఇద్దాం ఆయనకి అని తీసి జస్ట్ క్యాజువల్ గా, అప్పట్లో 2013 యాక్చువల్లీ. సో ఇంత సోషల్ మీడియా కూడా ఇంత లేకుండే అయినా ఐ జస్ట్ గేవ్ అ బకెట్ ఆఫ్ రైస్, అలా ఫోటో పెట్టాను. మరి ఐ డోంట్ నో, ఇట్ జస్ట్ సీమ్ టు క్లిక్ అ లాట్. చూడగానే నా ఫ్రెండ్ చెన్నై నుంచి దిస్ ఇస్ వెరీ నైస్ కళానిధి, ఐ ఆల్సో వాంట్ టు జాయిన్ అని చెప్పి ఇమీడియట్ గా ఒక చెక్ ఒక ఆర్ఫనేజ్ కి రాశాడు. రాసేసి 3 bags ఆఫ్ రైస్ టు సమ్ ఆర్ఫనేజ్ అని చెప్పి ఫోటో పంపించాడు. ఫోటో పంపించి ఇంకొక ముగ్గురు ఫ్రెండ్స్ ని ట్యాగ్ చేశాడు. మీరు చూసారో చిరంజీవి సినిమా ఉంటుంది ట్యాగూర్లో, సో మీరు థ్యాంక్స్ చెప్పకండి, మరో ముగ్గురికి హెల్ప్ చేయండి. అలాగే రియలీ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ విత్ రైస్ బకెట్ ఛాలెంజ్. సో పీపుల్ స్టార్టెడ్ ట్యాగింగ్ ఈచ్ అదర్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. కరీంనగర్ లో ఒక కాలేజ్ వాళ్ళు ఇది ఈ రైస్ బకెట్ ఛాలెంజ్ అప్పుడే న్యూస్ లో వస్తుంది, ఇట్లా హైదరాబాద్ నుంచి మంజు కళానిధి స్టార్ట్ చేశారు అని. ఆ కాలేజ్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఫౌండేషన్ డే రోజు ఏదైనా మంచి పని చేద్దాం
ఎప్పుడు ఉన్న సాంగ్ డాన్స్ సరిపోతుంది కానీ అందరం ఒక్కో కేజీ ఆఫ్ రైస్ తీసుకొద్దాం అనుకున్నారు అని చెప్పేసి దే సెడ్ విల్ డూ రైస్ బకెట్ ఛాలెంజ్ విచ్ స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ అని చెప్పి జస్ట్ 1 kg ఆఫ్ రైస్ 2,200 స్టూడెంట్స్ ఇమాజిన్ 200 kgs ఎగ్జాక్ట్లీ ముందు రోజు అనుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాంటి ఒక యునో సమ్ ఆడిటోరియం లో పక్కనున్న రూమ్ లో దే గాట్ 2,000 kgs ఆఫ్ రైస్ జస్ట్ లైక్ దట్ అప్పట్లోనే వాట్సాప్ అది మొదలైంది అంటే ఎవరికి వారు సొంతంగా పార్టిసిపేట్ చేశారు కానీ సపోర్ట్ కూడా ఉండాలి మీకు ఎవరైనా బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా అంటే కార్పొరేట్స్ చాలా మంది చేశారండి ఇది ఎలాగైందంటే ఇది స్టార్ట్ అయిన కొత్తల్లో ఇట్ వాజ్ అ ఫన్ యాక్టివిటీ అంటే ఉట్టి చేయడమే కాదు ఇంకొకరిని ట్యాగ్ చేయడం ఇంకొకరిని ఛాలెంజ్ చేయడం అలా ఒక ఫన్ ఎలిమెంట్ కూడా ఉండటం వల్ల అండ్ ఆఫ్ కోర్స్ ద చారిటీ ఎలిమెంట్ ఉండటం వల్ల కార్పొరేట్స్ లైక్ మైక్రోసాఫ్ట్ అప్పట్లో ఎయిర్ ఏషియా అని వీళ్ళందరూ నాకు దే రీచ్డ్ అవుట్ ఆన్ మై ఫేస్బుక్ పేజ్ అండ్ సెడ్ వి రియలీ లవ్ యువర్ కాన్సెప్ట్ అండ్ వీ వుడ్ లైక్ టు డూ ఇట్ ఇప్పుడు టెక్నాలజీ రావడం వల్ల మనకి ఇంకా బాగుంది ఆన్లైన్లో మేమేం చేస్తామంటే వి వర్క్ విత్ అ కపుల్ ఆఫ్ అదర్ ఆర్గనైజేషన్స్ అండ్ వి పుట్ అప్ అన్ ఆన్లైన్ లింక్ అన్నమాట ఓకే సో రీసెంట్గా కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒకటి పెట్టామన్నమాట రైస్ బకెట్ ఛాలెంజ్ ఫర్ సైక్లోన్ విక్టిమ్స్ అనేసి పెట్టిన వెంటనే పీపుల్ రెస్పాండెడ్ టు ఇట్ సో ఇది ఈజీ అంటే మీరు వెళ్ళి లింక్ క్లిక్ చేసి మీరు ఎన్ని కేజీస్ అనుకుంటారో అన్ని ఇవ్వచ్చు అండ్ మధ్యలో వి ఆల్సో డూ ఫర్ ఫీడ్ ద ఫార్మర్ అంటే ఫార్మర్ మనకి రైస్ ఇస్తాడు కానీ కొన్ని కొన్నిసార్లు సో అలాగా మేము లోకల్ ఎన్జిఓస్తో కలిసి ఇలా సూసైడ్ చేసుకున్న ఫార్మర్ ఫ్యామిలీ ఐడెంటిఫై చేసి ఐ వర్క్ అలాంగ్ విత్ రాబిన్ హుడ్ ఆర్మీ అండ్ అదర్ సచ్ ఎన్జిఓస్ అందరు కలిసి ఆన్లైన్లో పెట్టి వి కాల్ ఫర్ డొనేషన్స్ అండ్ పీపుల్ డూ సో మనకు వచ్చిన డొనేషన్స్ని ఫైనల్గా అక్కడే అదే ప్లేస్కి వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్ నుంచి నేను ఒక 5,000 kilos వరంగల్ పంపించాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా ఇట్స్ నాట్ ఎ ప్రాక్టికల్ సొల్యూషన్ సో మేము అక్కడే వెళ్ళి లోకల్గా కొని వాళ్ళకి ఇచ్చి అలాగా సక్సెస్ఫుల్ వెన్ డిసాస్టర్స్ అండ్ ఆల్ కమ్ ఇన్ఫాక్ట్ రైస్ బకెట్ ఛాలెంజ్ ఇస్ ఎ కేస్ స్టడీ అట్ నేషనల్ జియోగ్రఫిక్ రీసెర్చ్ సెంటర్ అనమాట సో మీలాంటి వాళ్ళకి సోషల్ మీడియా అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది డెఫినెట్లీ ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో రైస్ బకెట్ ఛాలెంజ్ వితౌట్ సోషల్ మీడియా ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ అ పేజ్ కాల్డ్ రైస్ బకెట్ ఛాలెంజ్ ఇట్స్ అ వెరిఫైడ్ పేజ్ అరౌండ్ 60,000 ఫాలోవర్స్ ఉన్నారు మాకు అండ్ దీస్ 60,000 ఫాలోవర్స్ ఆర్ ద వన్స్ హూ గివ్ అస్ ద స్ట్రెంగ్త్ నాట్లో జర్నలిజానికి ఇప్పుడున్న జర్నలిజానికి తేడా ఏంటి అంటే అబౌట్ 19 ఇయర్స్ జర్నీలో ఇప్పుడు మంచి టైం దెర్ ఇస్ నో జెండర్ బయాస్ పీపుల్ కెన్ గెట్ టు వర్క్ మంచి ఆపర్చునిటీస్ అంటే ముందు ఎలా ఉండేది మీరు ఓన్లీ సాఫ్ట్ ఫీచర్సే చేసేవాళ్ళు ఇప్పుడు క్రైమ్లో అమ్మాయిలు ఉంటున్నారు దే ఆర్ ఏబుల్ టు డూ వెన్ మనమే చూస్తున్నాం కదా టీవీలో ఎలాగా ఒక ఫ్లడ్ రాగానే ఫస్ట్ థింగ్ ఇస్ అవర్ రిపోర్టర్స్ ఆర్ దేర్ సో ఇట్స్ అ గ్రేట్ టైమ్ టు బీ ఇట్స్ గుడ్ అండ్ మీ చేంజ్ ఇస్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ బాగున్నాయి అండ్ ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ మోర్ విమెన్ ఇన్ ద మీడియా రైట్ అండ్ ఈ నెల జర్నీలో మీరు బాగా ఇబ్బంది పడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇబ్బంది అనేది కూడా వదిలేసి మీరు మీ లక్ష్యం కోసం ఎలా ముందుకెళ్ళిపోయారంటారు మోర్ టు డూ విత్ మైండ్ సెట్ అండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ ఫ్యామిలీ ఉమెన్ ఇప్పుడు ఏదైనా ఒక ఆపర్చునిటీ వచ్చింది ఒక స్టోరీకి మనం ఎక్కడో వెళ్తున్నాం అనుకోండి న్యాచురల్ క్వశ్చన్ ఇస్ అదేంటి మీ అమ్మాయిని వదిలి వెళ్తారా మీరు అయ్యో పాపం అనేసి మనల్ని ఒక గిల్ట్ ఫీలింగ్లో తెప్పించే కార్యక్రమంలో చాలా మంది ఉంటారు బట్ ఐ ఫీల్ దట్ ఇట్స్ ఆల్ ఎ ప్యాకేజ్ ఇప్పుడు ఐ మీన్ ఇప్పుడు మనం ఆఫీస్కి వచ్చినప్పుడు మనం పెళ్ళవక ముందు ఆఫీస్కి వస్తే మనం పేరెంట్స్ని కూడా మిస్ అవుతాం కదండి సిబ్లింగ్స్ కూడా మిస్ అవుతాం కదా అలాగే అంటే ఐ థింక్ దెర్ ఇస్ టూ మచ్ ఫోకస్ ఆన్ యునో బీయింగ్ అ మదర్ ఇట్స్ అ గ్రేట్ రోల్ బట్ డోంట్ ఓవర్ రేట్ ఇట్ విత్ దీస్ కైండ్ ఆఫ్ సెంటిమెంటల్ థింగ్స్ పిల్లలకి మంచి కాన్ఫిడెన్స్ చెప్పించి వాళ్ళు సేఫ్గా ఉంటున్నారా వాళ్ళు సూపర్వైజ్ ఎవరైనా చేస్తున్నారా అని చెప్పి యూ షుడ్ టెల్ ఇన్ఫాక్ట్ మై డాటర్ సేస్ అమ్మ నువ్వు వెళ్ళు యూ గో అండ్ డూ ఇట్ గో రాకెట్ మామ్ అనేసి అంటుంది సో షీ ఫీల్స్ దట్ అండ్ వాట్ ఆర్ వీ టీచింగ్ అవర్ చిల్డ్రన్ అండి ఇఫ్ సపోజ్ మనకు ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి వీ షుడ్ బి ఏబుల్ టు టెల్ దెమ్ బెటర్ ఐ గాట్ దిస్ ఐ వుడ్ లైక్ టు గో నేను 4 రోజులు ఉండను నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలని మనం వాళ్ళని నేర్పించాలి సో టుమారో వాళ్ళకు ఆపర్చునిటీ వస్తే వాళ్ళు చేస్తారు లేకపోతే అవును ఆ రోజు అమ్మకు వచ్చింది షీ లెట్ గో ఆఫ్ ఇట్ అనేసి సో ఐ బిలీవ్ వాట్ ఈస్ ద మెసేజ్ వీఆర్ గివింగ్ యూ షుడ్
వాక్ ద టాక్ అంటారు కదా. ఎస్. ఓకే. అండ్ ఇప్పుడు పేరెంట్స్ పక్కన పెడితే మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంది రైట్ నౌ? ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు? యా, హీ రియలీ లవ్స్ దట్ ఐఎమ్ ఇన్ ద మీడియా అండ్ హీ ఫీల్స్ దట్ నేను మీడియా కాకుండా ఇంకే రంగంలో ఉన్నా కూడా ఐ వుడ్ హావ్ బీన్ ఎ మిజరబుల్ క్రీచర్. రాణించేస్తారు. యా, సో నువ్వు కరెక్ట్ ఫీల్డ్ లో ఉన్నారు. అండ్ ఆఫ్ కోర్స్ హీస్ బిగ్ సపోర్ట్ టు మీ. నా క్రేజీ టైమింగ్స్ ఇంకా అవన్నీ బాగా అలర్ట్ పడతారు. యా యా, హీస్ ఎ హెచ్ఆర్డీ విత్ హిస్ ఓన్ వర్క్ అన్నమాట. బట్ ఆఫ్ కోర్స్ వీ ఆల్సో మేమిద్దరం మాట్లాడుకొని మా కెరియర్స్ని ఎలా చేసుకున్నామంటే హీఈస్ దేర్ అట్ హోమ్ ఇన్ ద ఈవినింగ్స్, హీ వర్క్స్ ఫ్రమ్ హోమ్, సో దట్ ఆయన ఈవినింగ్స్ లో హీఈస్ దేర్ వెన్ ఐఎమ్ కమింగ్ లేట్. అలాగా we make sure that we balance out. The next we will be sadhus a topic gurinchi maatladu, adi is corporate social responsibility. That is the topic. So nen rice bucket challenge chesinattu vere 18 different countries vallu different vallu kuda ilanti similar programs chesaru and how to get corporates to be a part of charity. Idi oka 21 day program in the US. So ma alantol nen India nunchi represent avutunanu, alage various countries vallu vastunnaru. So mem anta kurchoni aa next 23 days we are going to discuss what we are doing, mem em chestunnam, inka better ga ela cheyagaltam, ika mundu danni vere countries nunchi manam em nerchukuntam, ilaaga we are going to do. So this is a very prestigious program. Yeah, ante ippudu India lo mere annaru హంగర్ అనేది ఎక్కువ ఉంటుందని, సో హంగర్ ని తగ్గించలేమంటారా? దానికి ఏ విధంగా ముందుకెళ్ళాలంటారు? యా, ఆఫ్ కోర్స్ ఇండియాలో చాలా పెద్ద ప్రాబ్లం. ఎప్పటి నుంచి మనం ఇండిపెండెన్స్ నుంచి దీన్ని చేస్తుంటే కూడా ఇంకా చాలా ఉంది. లైక్ సెడ్, ఈ రోజు కూడా మీరు ఆకలి చావులు ఇస్ స్టిల్ వెరీ సాడ్. మనం అసలు ఎక్కడికో వీఆర్ ఏబుల్ టు సెండ్ శాటిలైట్స్ టు అదర్ ప్లానెట్స్, బట్ హంగర్ని చేయలేకపోతే వీ నీడ్ అ లాట్ ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ స్కీమ్స్ and a lot of public participation. And if you can see, charity is big. Awareness anedi ekkada ravalantaru? Awareness, be sensitive. Be sensitive towards others. And I believe that public, we have a big strength of numbers andi. India lo billions of numbers. So everybody participate chinna 0.1% chesthe kuda there is so much of an impact. So why should only the government do? I mean, let the government do, of course. But I think as human, that's called individual social responsibility. Yes. So every individual should feel for the society and do. Let's start with hunger. Yeah. So ee 19 years journey lo meeku konni awards vachayani nenu telusukuna vaati gurinchi okasari. Got one journalism excellence award andi. Okay. Recent ga. Then JFW Women Achiever Award. Tarata recent 2 years back ICICI vaallu okati chesaru, fund your own worth ani. Ade meer cheppinattu evaraithe women vaalla life ni vaalle mould cheskuntu oka inspiration ga vachina vaalla, andulo 51 women achievers unnaru across the country. So I have been featured one of the people who have been in that list. So so they spread my story. Alaga as a journalist ga kottaga journalism loki raavali, sindulo work cheyalanne oka passion untundi, alanti ladies ki meer em cheptaru? Mundu elagante meer only print lo chese cheyalsi vachedi magazine, ippudu blogs raaskuntunaru janalu. If somebody is interested in makeup, అందులోనే వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ పెట్టి దే హ్యావ్ బికమ్ ఇన్ఫ్లుయెన్సర్స్. మేబీ దేర్ ఇస్ సంబడీ హూజ్ ఇన్ టు స్పిరిచువాలిటీ. సో ఫైండ్ న్యూ వేస్ ఆఫ్ లెటింగ్ పీపుల్ నో అండ్ స్టార్ట్ యువర్ ఓన్ బ్లాగ్, స్టార్ట్ యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్, ఆర్ యూజ్ సోషల్ మీడియా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోయెట్ ఉన్నారనుకోండి, ముందు కాలంలో ఒక మ్యాగజైన్ లో పబ్లిష్ చేస్తేనే అది పోయట్రీ. ఇప్పుడు అలాగే నీది ఓన్ పేజ్ ఓపెన్ చేసుకో, పుట్అప్ యువర్ ఓన్. ఫస్ట్ ఏం రాకపోవచ్చు, సెకండ్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ సంబడీ విల్ షేర్, సంబడీ విల్ లైక్ ఇట్. అంటే సోషల్ మీడియాలో చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇట్స్ లైక్ లిటరల్ గా మీరు ఎవరినన్నా రీచ్ అవ్వచ్చండి. మంచి ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంచుకొని చేయండి. అది కూడా యాక్టింగ్ లో ఉన్నారు మేల్ డామినేషన్ అని చెప్పి, సో దాన్ని తట్టుకుని ఒక మహిళ నిలబడాలన్నా, ఒక శక్తిగా ఎదగాలన్నా కూడా ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందంటే, ఫస్ట్ ఇస్ మనం ఇది చేయాలి అనేసి ఒక క్లారిటీ ఆఫ్ థాట్. సో ఇన్ లైఫ్ డోంట్ గెట్ వర్క్డప్ విత్ నెగటివిటీ, డోంట్ గెట్ వర్క్డప్ విత్ క్రిటిసిజం అండ్ ఫేస్ ఇట్ బోల్డ్లీ. నీ ఎయిమ్ ఏంటి, వెళ్తూ ఉండు. బట్ ఇఫ్ సంథింగ్ ఈస్ ఇంటాలరబుల్, స్పీక్ అవుట్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. ఇట్ కుడ్ బి హారెస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్, ఇట్ కుడ్ బి సమ్ క్రిటిసిజం. కొన్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు, కొన్ని ఇగ్నోర్ చేయకపోతే
యూ హ్యావ్ టు రిపోర్ట్ డూ వాట్ ఇట్ టేక్స్ ఓకే మంజులత గారు విష్ యూ ఆల్ ది బెస్ట్ మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు ఫుల్ఫిల్ అవ్వాలి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి రైట్ చూసారు కదండి ఇది ఇవాళ మన నారీ శక్తి మరో కార్యక్రమంలో మరో నారీ శక్తితో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి భారత్ టుడే